సంబంధించి దాదాపు ఒక 4% దగ్గర రికార్డ్స్ ఉంటాయి. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్, రెండు సర్వే మరియు సెటిల్మెంట్ శాఖ, సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్, మూడు రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళ దగ్గర ఉంటాయి కొద్దిగా కొన్ని రికార్డ్స్, నాలుగవది పంచాయతీలు లేదా మున్సిపాలిటీ దగ్గర ఉంటాయి. ఇవి కాకుండా ఫారెస్ట్ భూములై మళ్ళా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి కాగితాలు. ఎన్విరాన్మెంట్ భూములు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ దగ్గర ఉంటాయి. ఏ శాఖకు సంబంధించిన భూములు అయితే ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ దగ్గర వాళ్ళ శాఖకు సంబంధించిన రెవెన్యూ. ఇవి కాకుండా మనకు ఎప్పుడు ఉపయోగపడే ఈ రెండు కీలకం ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ దూరంలో మనకు అవసరం పడుతుంటుంది. ఎందుకంటే మనం పనిచేసే ప్రాంతాలలో మనం డీల్ చేస్తున్న భూమి సమస్యలకు సంబంధించి ఫారెస్ట్ రికార్డ్స్ అవసరం పడుతుంటాయి. ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఎన్విరాన్మెంట్ భూములు పేదల చేతిలో ఉన్నాయి, కౌలు చేసుకున్న భూములు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ శాఖ నిర్వహించే రికార్డ్ కూడా మనకు అవసరం పడుతుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ల దగ్గర ఏం రికార్డ్స్ ఉంటాయి అనేది. సో లెట్స్ స్టార్ట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్. మీరందరూ చరిత్ర పాఠాలలో పట్టికల దగ్గర నేర్చుకుని ఉంటారు కదా, భూమి రికార్డు సర్వే గురించి, సెటిల్మెంట్ గురించి రాజుల కాలంలో కదా. ఎందుకు చేశారు సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డులు ఎందుకు తయారు చేశారు, వాట్ ఈస్ ద పర్పస్, భూమి రికార్డులని ఎందుకు తయారు చేశారు, భూములు ఎందుకు సర్వే చేశారు, ఎవరి భూమి ఏదో తీర్చడానికి కాదు, ప్రభుత్వాలు లేదా అప్పుడున్న రాజ్యాలు భూమి నుంచి పన్ను వసూలు చేసుకోవడానికి, భూమి శిస్తు వసూలు చేయడమే టార్గెట్. మరి భూమి శిస్తు వసూలు చేయాలంటే ఎక్కడ ఏ భూమి ఉంది, డ్రై ల్యాండా వెట్ ల్యాండా, దేని నుంచి ఎంత తీసుకోవాలి, ఆ భూమి సంబంధించిన భూమి శిస్తు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అది ఫిక్స్ చేయాలి కదా. అంటే ఏం జరగాలి, భూముల్ని సర్వే చేయాలి, దాన్ని సెటిల్మెంట్ చేయాలి, అంటే ఎవరి దగ్గర నుంచి ఆశిస్తూ వసూలు చేసుకోవాలో నిర్ధారణ జరగాలి. సో అందుకే రెండు సర్వే అండ్ సెటిల్మెంట్ అంటాం, భూముల్ని కొలవటము, ఆ భూముల్ని ఎవరియో నిర్ధారణ చేయటం. ఆంధ్రప్రదేశ్లో సర్వే సెటిల్మెంట్ ఆపరేషన్స్ మొదటిసారిగా జరిగినాయి, అంటే బ్రిటిష్ టైంలో 1870 మధ్యలో జరిగింది. రీసర్వే 1916లో జరిగింది, 1910-1920 మధ్యలో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1916. 1916లో భూముల సర్వే జరిగింది చివరిసారిగా ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో చివరిసారిగా భూముల సర్వే సెటిల్మెంట్ జరిగింది బిట్వీన్ 1940 అండ్ 1950. 1940-1950 మధ్య ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో భూముల సర్వే సెటిల్మెంట్ జరిగింది. ఈ సర్వే సెటిల్మెంట్ జరిగినప్పుడు ఒక 3 కీలకమైన రికార్డ్స్ తయారవుతాయి, అవి ఇప్పటికీ కూడా కీలకమే. ఇప్పుడు కూడా భూ వివాదాలు వస్తే అతి కీలకమైన రికార్డులు సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డు. అందులో ఒకటి ఇంతకుముందు మీరు చెప్పిన నక్ష లేదా గ్రామ పటం. తెలంగాణలో నక్ష అంటాము, కాలంటే గ్రామ పటం. ప్రతి విలేజ్కి ఒక మ్యాప్ ఉంటుంది, భూములన్నింటి నంబర్స్ ఉంటాయి. ఏమంటారు ఆ నెంబర్స్? ప్రతి మ్యాప్లో ఒక అన్నంబర్డ్ పోర్షన్ ఉంటుంది. ఏంటది, మీరు ఏ గ్రామ పటం తీసుకున్నా ఆ నెంబర్ లేని ఒక ఒక ప్రాంతం ఉంటుంది. ఏంటది గ్రామకంఠం లేదా ఆబాది? తెలంగాణలో ఆబాది, ఆంధ్రాలో అయితే గ్రామకంఠం. దానికి నంబర్ ఉండదు. ఎంతమంది విలేజ్ మ్యాప్ చూశారు చేతులెత్తండి? మిగతా విలేజ్ మ్యాప్ కూడా చూడలే. అదికే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇప్పుడు జోక్ అదే, మీరు ప్రపంచ పటం చూసారా అనగానే అందరూ చేతులు ఎత్తుతారు. మీరు రివర్స్ ఆర్డర్లో అడుక్కుంటూ వస్తే ఇండియా మ్యాప్, మీ రాష్ట్ర పటం, జిల్లా పటం, మండలం, మీ ఊరు, మీ భూమి పటం చూసారంటే ఆల్మోస్ట్ ఎవరు చేతులు ఎత్తారు చూస్తుంటారు. బట్ ఇది ప్రతి విలేజ్కి ఒకటి ఉంటుంది ఒక మ్యాప్. దీంట్లో కొన్ని గుర్తులు ఉంటాయి, కాలువలు కానీ, దారులు కానీ, ఇక్కడ కొండ ప్రాంతం ఉంటాయి, హిల్లాక్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి. దాదాపులో కూడా డ్రై ల్యాండ్కి కొంచెం వెట్ ల్యాండ్ ఎక్కువ ఉంది అనుకో గ్రామంలో, వెట్ ల్యాండ్కి మళ్ళీ వేరే మ్యాప్ ఉంటుంది. డ్రై ల్యాండ్ మ్యాప్, వెట్ ల్యాండ్ మ్యాప్ చాలా గ్రామాలకు అయితే అంతా కలిపి ఒకే మ్యాప్ కింద ఉంటుంది. ఈ అన్నంబర్డ్ పోర్షన్ ఆబాది అంటాం. ఇందులో ఉన్న ఈ ప్రతి సర్వే నెంబర్ ఉంది చూసారా, 50, 100, 200 సర్వే నెంబర్లు ఉంటాయి. ఈచ్ సర్వే నెంబర్కి మళ్ళీ సపరేట్గా ఒక మెజర్మెంట్స్ తోటి ఇంకొక మ్యాప్ ఉంటుంది. ఇప్పుడు సర్వే నెంబర్ 4 ఉందనుకో, దానికి మెజర్మెంట్స్, దాని కొలతలు ఏంటి, దాని విస్తీర్ణం ఏంటి, హద్దులు ఏంటి, ఇవన్నీ వివరాలతోటి ఇంకొక సపరేట్ మ్యాప్ తయారు చేస్తారు. ఏమంటారు దాన్ని, తెలంగాణలో టిప్పన్.
అది ఆంధ్రాలో అయితే ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. దీంట్లో ఏముంటాయి? కొలతలు. ఎప్పుడైనా ఒక భూమి సర్వే జరగాలి అంటే కొలతలు, ఇప్పుడు గెట్టు తగాదాలు వస్తాయి, ఏ భూమి ఎందుకు తెలవాలంటే మ్యాప్తో పాటుగా ఇది ఉండాలి టీపా. ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు మండల సర్వేయర్ దగ్గర కూడా ఎఫ్ఎంబి ఉంటుంది, టిపన్ ఉంటుంది. తెలంగాణలో టిపన్ కావాలి అంటే ఏడీ సర్వే ఆఫీస్కి రావాల్సిందే, జిల్లా లెవెల్లో ఏడీ సర్వే దగ్గర దొరుకుతుంది. అదొక కష్టమైన పని. మండల సర్వే దగ్గర లేవు కొన్ని సందర్భాలు. ఇప్పుడు ఎప్పుడైతే డిజిటలైజేషన్ అనే ఒక సీడీలు పెట్టుకుంటున్నారు, టిపన్స్ అన్ని కూడా స్కానింగ్ జరిగినాయి, కొన్ని వెబ్సైట్లో పెట్టారు, చాలా వరకు సీడీస్లో ఉంటాయి మండల సర్వే దగ్గర. కానీ మనకి ఏమైనా అఫీషియల్ కాపీ కావాలి అనుకుంటే కనుక మళ్ళీ ఏడీ సర్వే ఆఫీస్ని తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మనం సర్వే రికార్డు అంటాం. టిపన్, నక్ష, ఈ రెండు కలిపి సర్వే రికార్డు. మరి ఇప్పుడు ఈ భూమి ఎవరితో నిర్ధారణ జరగాలి కదా, ఈ సర్వే నెంబర్ 4లో ఎవరున్నారో తెలవాలి కదా. అట్లా ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, అది గవర్నమెంట్ భూమా, ప్రైవేట్ భూమా, ఇనాం భూమా, ఆ భూమికి పట్టాదారు ఎవరు, నిర్ధారణ చేసి ఒక రికార్డు తయారు చేశారు. ఏ రికార్డు అది? సేత్వార్. ఆంధ్రాలో దీని ఈక్వలెంట్ రికార్డ్ ఆర్ఎస్ఆర్, రీసెటిల్మెంట్ రికార్డ్. ఆర్ఎస్ఆర్ ఇస్ 1916, సేత్వార్ ఇస్ 1940. సేత్వార్ కాలం దీంట్లో కొన్ని వస్తాయి, మిగతా రికార్డులన్నీ దాంట్లో ఉన్న వివరాల ఆధారంగా తయారైనవి. ఆల్ సబ్సెక్ట్ అంటే తర్వాత వచ్చిన ఇప్పుడు ఇంకే భూమి రికార్డ్ అయినా సరే సేత్వార్లో ఉన్న వివరాలకు ఆధారంగా తయారైన రికార్డులు. ఇది దట్స్ వైస్ కాల్డ్ పర్మనెంట్ రికార్డులు అంటారు, శాశ్వత రికార్డులు అంటారు వాటిని. మదర్ రికార్డ్స్, శాశ్వత రికార్డులు అంటారు. ఇమ్మూడింటిని కలిపి నక్ష, టిప్పన్, సేత్వార్, ఈ మూడు కలిపి మదర్ రికార్డ్స్ అంటారు వాటిని. అందుకే ఇప్పటికి కూడా భూ వివాదాలు వచ్చినా, భూమికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే ఏ రికార్డు చూడాలి? ఈ మధ్యలో భూములు అమ్మకాలు కొనుక్కునేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, కొనేటప్పుడు వాళ్ళ పాస్బుక్ ఉందా, టైటిల్ ఉందా చూసుకోవటం, పహానీలో ఏమొస్తుందని చూస్తారు. పహానీలో పట్టా భూమి అంటే కొనేశారు. అట్లా కొనుక్కుని పోయిన తర్వాత 2014 వచ్చేసరికి కొన్ని లక్షల ఎకరాల్లో వాళ్ళు అమ్మడానికి పోయినప్పుడు మళ్ళా ఇది పట్టా భూమి కాదు, ప్రభుత్వ భూమి, మీరు అమ్మడానికి వీలు లేదు అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించి మొదలుపెట్టారు. వీళ్ళు గుండెలు వాడుకుంటూ అట్లెట్లయితుంది, మేము కొనుక్కున్నప్పుడు పట్టా భూమే కదా, అడగల్లో చూసుకున్నాం పట్టా భూమి అనే ఉంది, వాళ్ళ పాస్బుక్ ఉంది, టైటిల్ ఉంది, గవర్నమెంట్ ఏం సమాధానం చెప్పింది? సేత్వార్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది, సేత్వార్లో ఏది ఉంటుంది ఫైనల్, కాబట్టి సేత్వార్లో ఏ నెంబర్లో అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అవన్నీ మేము సబ్ రిజిస్ట్రార్కి పంపించేసాం. అందుకే ఎప్పుడన్నా ల్యాండ్ మీద వివాదం వచ్చినప్పుడు కానీ ఏ భూమి సమస్య పరిష్కరించాలన్నా ముందు ఇప్పుడున్న రికార్డ్స్ చూడటం సరైన పద్ధతి కాదు. ఫస్ట్ ఆ రికార్డులు ఏమున్నా చూసుకున్న తర్వాత ఇప్పుడు రికార్డు చూసి లింక్ చేయాలి. అట్లా చూడకపోతే ఏమవుతుందో ఒక చిన్న ఉదాహరణ. పహానీలో భూమి స్వభావం అనే ఒక కాలం ఉంటుంది, అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్, డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ అది ఒకటి ఉంటుంది, క్లాసిఫికేషన్ వేరుంటుంది, నేచర్ ఆఫ్ ల్యాండ్ వేరుంటుంది. సో క్లాసిఫికేషన్ అంటే ఏంది, అది గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, అంటే పట్టా ల్యాండా, అసైన్మెంట్ భూమా రాయాలి. ప్రభుత్వ భూమి అంటే ఎట్లా రాయాలి, పుట్టుకు రాస్తుంది, నింపాలి కదా, ప్రభుత్వ భూమి, కాలం సరిపోదు. ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఎవరు 89 తర్వాత 90 నుంచి రాస్తున్నది ఎవరు, వీఆర్ఓ రాయడు. అవులెవడు కొద్ది చదువు వచ్చిన పిల్లానికి 500 రూపాయల చెట్లు పెట్టి పాత పహా నుంచి కొత్త రాస్తాడు, అదే కదా జరిగేది, అదే కదా. ఎవరు రేగా రాస్తారు వీఆర్ఓ కానీ చూసినంత కార్యక్రమాలే కదా. మీకు రాసుకుంటారు ఎప్పుడన్నా రాసినావా? ఇప్పుడు ఇంత పెద్దగా ఎవరు రాస్తారు లేదు, షార్ట్ ఫామ్ లో వాడతాం. ఏం రాస్తాం షార్ట్ ఫామ్? ఇదే కదా, ఇటు రాస్తాం బద్దకం పాటలు, హ్యాండ్ రైటింగ్ పెద్ద అయింది కాదు సరిపోదు కాదు రాస్తాం. మీ తర్వాత రాష్ట్రం ఇట్లా రాసింది కింద ఒత్తు మర్చిపోయింది ఏమైంది, ఎంత ఈజీగా మారుతుంది గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలండి. ఇప్పుడు మీరు ఈ పహాని చూసి ల్యాండ్ కొంటున్నారు, ఏమనుంది పట్టాలండి అని ఉంది. ప్రభుత్వ భూమి ఒక చిన్న పొరపాటు చూసి రాసుకునే పొరపాటులో ఒత్తుపోయింది, ఒత్తుపోతే పట్టా భూమి పోయింది. మీరు చాలా తెలియగా మేము పహానిలో చూసుకున్నాం, పట్టా భూమి అని ఉంది కొనుక్కున్నాం, కానీ ఇది కరెక్టా?
ఇది నేను ఎవరు డెలివరీ చేసిన మిస్టేక్ కూడా కాదు, కావాలని చేసింది కాదు. అది పొరపాటున బహామీలో ఒక అక్షరం కింద ఒక ఒత్తు ఇవ్వటం మర్చిపోతేనే ఇంత పెద్ద తేడా వచ్చింది. చూసారా, ఈ అడంగల్ కానీ బహామీ కానీ ఇవన్నీ కూడా ఎవిడెన్షరీ వాల్యూలో అంటే భూమి హక్కుల నిరూపణలో అన్నిటికంటే లీస్ట్ వాల్యూ ఉండే రికార్డ్ అది. కానీ దురదృష్టం ఏంటంటే ఏదైతే చట్టం దృష్టిలో అతి తక్కువ విలువ కలిగిన రికార్డ్ ఉంటుందో దానికే మనం అతి ఎక్కువ విలువ ఇచ్చి దానికి ఆధారపడుతూ ఉంటాం. సో ఇప్పటి నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఏవైతే శాశ్వత రికార్డులు మూడు చెప్పాను కదా, గ్రామపటం, టిప్పన్, సేత్వార్, ఈ మూడిట్లో కనీసం ఒక్కసారి వివరాలు ఏమున్నాయో చూడాలి. సో ఇవి రెవెన్యూ శాఖ నిర్వహించే పర్మనెంట్ రికార్డ్స్. ఇవి కాకుండా విలేజ్ లెవెల్లో కొన్ని రికార్డ్స్ ఉంటాయి కదా, అవైలబుల్ ఉండే గ్రామపటం ఉండే కదా, కొన్ని ఉన్నాయి. మా భూమి వెబ్సైట్లో జనరల్గా బహానీ ఉంటుంది, వన్ బి ఉంటుంది, కానీ ఇవన్నీ కొన్ని పెట్టాలి కొన్ని పెట్టలేదు. టిఫర్ లో కూడా 40% ఒరిజినల్ టిఫన్సే లేవు. ఒకవేళ వెబ్సైట్ లో పెట్టినా కానీ 20-40% భూములకు సంబంధించి టిఫన్సే లేవు. వాళ్ళు ఆన్లైన్లో పెడతానికి కూడా అవకాశం లేదు. ఆన్లైన్లో కూడా ఇప్పుడు కొన్ని పూర్తిగా పెట్టలేదు. ఆన్లైన్లో పెడితే ఏమేమి ఉంటాయంటే దాంట్లో అడంగల్ ఉంటుంది, అడంగల్ అర్పహాని, వన్ బి రిజిస్టర్ ఉంటుంది, గ్రామపటం ఉంటుంది, టిఫన్స్ ఉంటాయి. ఈ గ్రామపటం టిఫన్స్ తక్కువ ఉన్నాయి, ఆశించి అంత లేవు. ఎక్కడెక్కడ కొన్ని పెట్టారు, కొన్ని ఉన్నదా పెట్టలేదు, కొన్ని లేవు కాబట్టి పెట్టలేదు. బట్ ఇవి రెండు మాత్రం కంపల్సరీగా ఉంటాయి, అడంగల్ అండ్ వన్ బి.